రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. అది ఈ వికారములు వచ్చినప్పుడు అండి వీటి నుంచి తప్పించుకోవటానికి కొన్ని కొన్ని సాధనలు అవలంబించాలి. ఇప్పుడు నాలుక, నాలుక ఇష్టం వచ్చిన వస్తువులన్నింటినీ తింటున్నదండి. ఆ నాలుకను అరికట్టాలంటే ఈ జిహ్వా చాపల్యం మానవుడిని పడగొట్టేస్తుందండి. ఒక్కొక్క ఇంద్రియం వచ్చి ఒక్కొక్క రకంగా లాగేస్తుంటే వాడికి ఇంకా సుఖం ఎక్కడ చెప్పండి. అన్నిటికంటే ప్రబలమైన ఇంద్రియం అండి నాలుక. ఈ నాలుక రుచులు, అనేకమైనటువంటి రుచులు కోరి వీడిని లాగి అవతల పారేస్తుంది. తింటావా లేదా, తింటావా లేదా అని. వీడండి దాసోహం అని ఆ నాలుక చెప్పినట్టు ముక్కుకి తాడు కట్టి ఆడిస్తున్నదండి ఒక్క నాలుక. ఎంతమందిని చూడ, ఇప్పుడు భోజనం చేసేటప్పుడు ఏదన్నా ఉప్పు ఉప్పు గాని ఏదన్నా తగ్గింది అనుకోండి, ఈ నాలుక లోపలికి పోనిస్తుందా చెప్పండి. ఈ నాలుక ఎవరో తెలుసున్నా గేట్ కీపర్ అండి. ఈ శరీరం అనే ఇంటికి ఇది గేట్ కీపర్. ఈ లోపలికి ముద్ద పోతుంటే దాంట్లో కనుక ఉప్పు తగ్గిందా, నో నో అడ్మిషన్ అని చెప్పి అవతల తోసి పారేస్తుందండి. మళ్ళా దాంట్లో ఉప్పు కలుపుకునితే తప్ప అది లోపలికి పోనివ్వదండి. చూడండి ఎంత బానిసలు అయిపోయినారు. ఈ పెద్దలు ఏం చేస్తారంటే జితం సర్వం జితే రసే, నాలుక నిగ్రహిస్తే బ్రహ్మాండం అంతా నిగ్రహించినట్టు పెద్దలు చెప్తున్నారు. కాబట్టి నాలుక ప్రబలమైనటువంటి ఇంద్రియం కాబట్టి ఉగాది, ఉగాదిలో ఒక ఆచారం ఉంది. ఉగాది అంటే ఏమిటండి, సంవత్సర మొదటి రోజు అండి. ఆ మొదటి రోజు పెద్దలు చెప్తుంటారు, నాయన ఈ రోజు ఏం చేస్తావో సంవత్సరం అంతా అట్లాగే చేయవలసి వస్తుంది అని అంటారు. అందుచేతండి పిల్లలు అల్లరి చేసినా ఉగాది నాడు కొట్టారండి, ఎందుకంటే రోజు కొట్టాల్సి వస్తుందేమో వాళ్ళని వదిలిపెట్టేస్తారు. ఉగాది నాడు ఏది చేస్తే పెద్దలు ఏం చెప్తారు, ఇంద్రియ నిగ్రహం. అయినా ఉగాది సంవత్సర ప్రారంభం, ఇంద్రియమును కొంచెం అదుపులో పెడితే సంవత్సరం అంతా చక్కగా ఇంద్రియ నిగ్రహం వస్తుందని పెద్దలు ఒక ఆచారం పెట్టారండి. ఏమిటి తెలుసిన, నాలుక అన్నిటికంటే బలవత్తరమైన ఇంద్రియం కాబట్టి దానికి ఇష్టం ఏమిటంటే తీపండి, తీపి. ఇష్టము కానిటువంటిది ఏమిటంటే వగరు, వగరు చేదు. ఈ రెండు నాలుగు ఇష్టం లేదండి. పెద్దలు ఏం చెప్తున్నారు, ఈ నాలుగు యొక్క మదం మదం అనచాలి ఈ రోజు. కనుక నాలుగు గారు మీకు ఇష్టము లేని వస్తువుని ఈ రోజు ఇస్తాం నీకు ఈ రోజు అని. వేప పువ్వు అండి చేదు, చేదైనటువంటి వేప పువ్వు నాలుక తింటావా లేదా చెంపలు వాయిస్తాను అని ఆ వేప పువ్వు తినిపిస్తారండి ఆ రోజు. ఎందుకంటే చేదు దానికి ఇష్టం లేదు కానీ ఆ రోజు దాన్ని బలవంతంగా తినిపిస్తారండి ఆ చేదు, దాని మదం అనచటానికి. ఇష్టమైన వస్తువులు కాదు, అయిష్టమైనటువంటి వస్తువు తినిపిస్తున్నారు దాని పొగరు అనటానికి. చేదు అంటే వేప పువ్వు, వగరు అంటే మామిడి పిండ, మామిడి పిండ వగరుగా ఉంటుంది. ఈ రెండు కలిపి ఉగాది పచ్చడి, ఉగాది పచ్చడి అని తినిపించే ఆచారం ఒకటి ఉందండి, కారణం దాని యొక్క పొగరు అనచటానికి. కానీ రాను రాను ఆచారం ఏమైంది తెలుసిన, ఈ వేప పువ్వు మామిడి పిండ ఒక అర కేజీ బెల్లం కూడా కలిపి ఇక చూడండి ఇంకేమైనా దాని పొగరు అణుగుతుందా, శుభ్రంగా తీపి దంచి పారేస్తుంటారండి. పెద్దలు పెట్టిన ఆచారం ఇది, కంట్రోల్ ఆఫ్ ది టంగ్. టంగ్ అంటే నాలుకని కంట్రోల్ చేయడానికి పెద్దలు ఈ ఆచారం పెట్టారు. ఇప్పుడు వశిష్ఠులు వారు ఏం చెప్తున్నారంటే నాలుకను నిగ్రహించాలన్నా ఇంకేదైనా ఇంద్రియములు నిగ్రహించాలన్నా దానికి ఇష్టము కానటువంటి వస్తువులు ఉన్నాయి, లేక ఇష్టం అయినటువంటి వస్తువులు రెండు రకాలుగా ఉన్నాయి. ఇష్టమైన వస్తువుని మాత్రం ఇవ్వబాకండి, కొంచెం దూరంగా పెట్టండి. గయలో వదిలిపెడతారు చూడండి, ఇదేనండి ఆచారం. దానికి ఇష్టమైన వస్తువు గయాక్షేత్రంలో ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు వదిలేయండి, ఇక దాని మీద పరిగెత్తదు అని పెద్దలండి దానికి ఇష్టమైన వస్తువుని వదిలేయమంటారండి.